నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్, దేవదాస్ గారి యొక్క సమాధి ముందు మోకరించి ప్రార్థన చేసుకోవడం నాకు నచ్చలేదండి. చూస్తున్నారు కదా, ఇది ముంగమూరు దేవదాస్ గారి యొక్క సమాధి. రేపు రావాల్సింది మళ్ళీ భోజనాలు, మళ్ళీ ఆ రెండో శనివారం, సోమవారం, ఆదివారం భోజనాలు, భోజన పైకి మూడు స్టేట్లు సెంట్రల్ ఇస్తేమో. ఆ టైంలో బాగుంటారు ఫ్రెండ్స్, శాంతంగానే ఉంటుంది లోపల కూర్చుంటే. హలో ఫ్రెండ్స్, మరి ఇప్పుడు పెద్ద కాకానీలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అతి పెద్ద మందిరమైన బైబిల్ మిషన్ దగ్గర చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది, ఇది బైబిల్ మిషన్కి దారి. గుంటూరు ప్రాంతానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెద్ద కాకానీ తోట. ఈ తోటకు చాలామంది వస్తూ ఉంటారు. ఒక వారానికి ఎంతమంది వస్తారమ్మా? ఒక 50,000 మంది ఉంటారు. ఫ్రెండ్స్, నేను బైబిల్ మిషన్కి వెళ్ళేటువంటి టైము శుక్రవారం అండి, అంటే సెకండ్ శుక్రవారం. ఇక్కడ ప్రతి నెల సెకండ్ సాటర్డే రోజున ఘనంగా అక్కడ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. అయితే సెకండ్ సాటర్డే ముందు రోజు శుక్రవారం ఏం చేస్తారంటే, వీళ్ళు చర్చ్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారన్నమాట. వారు చాలా పనులు చేస్తూ ఉంటారు, క్లీన్ చేస్తారు, ఊడ్చిన తర్వాత వారు కడుగుతూ ఉంటారు. ఇక్కడ చాలామంది పరిచారకులు ఉంటారు, వారందరూ పనులు చేస్తూ ఉన్నారు. అందువల్ల తలుపులు మూసేసి ఇంకా లోపలికి ఎవరిని రానివ్వట్లే. అక్కడ ఎవరైతే పనులు చేస్తూ ఉన్నారో, పరిచయం చేస్తూ ఉన్నారో, వారికే లోపలికి అనుమతి ఉంది. ఇంకా తక్కినటువంటి వారికి, విజిటర్స్కి, ప్రేయర్ చేసుకోవడానికి వచ్చేటువంటి వారికి ఇక్కడ అనుమతి లేదండి. ఒకవేళ ఎవరైనా ప్రార్థించడానికి వస్తే వారికి ప్రేయర్ హాల్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడికి మాత్రం పంపిస్తూ ఉన్నారన్నమాట. నిజానికి నేడు అలాంటి భక్తులు కొరవైపోతున్నారండి. వాస్తవానికి ముగమూరు దేవదాసయ్య గారు, యేసన్న గారు, భక్త్ సింగ్ గారు అద్భుతమైనటువంటి సేవకులు. ఈరోజు నా ముంగమూరు దేవదాస్ గారు స్థాపించినటువంటి మందిరానికి మనం వచ్చాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇది ముంగమూరు దేవదాస్ గారు స్థాపించినటువంటి బైబిల్ మిషన్. చాలా పెద్దదండి, ఒకేసారి 20,000 మంది వరకు కూర్చోవచ్చండి. ఆ పక్కన ఒక హాల్ కూడా రెడీ చేశారు, ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టారు. అక్కడ మీకు స్టేజ్ కనిపిస్తుంది ఫ్రంట్. ఈ ఫ్రెండ్స్ అంత సెంట్రల్ ఏసీ అండి, మీరు చూడండి అంత సెంట్రల్ ఏసీ. ఒక శనివారం, ఆదివారం, సోమవారం చాలా భారీగా అద్భుతమైనటువంటి రీతిలో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఫ్రెండ్స్, దైవజనులు 1840 అనగా 1840 సంవత్సరంలో దైవజనులు రాజమండ్రి పరిసర ప్రాంతంలో వారు జన్మించారు. వారు పుట్టి పెరిగి పెద్దవాడుతున్నటువంటి యొక్క దినాల్లో దేవుడు ముంగమూరు దేవదాస్ గారిని రక్షించి ప్రభు కొరకు ఎంతో భారంతో పరిచర్య అప్పగించాలని చెప్పి తీర్మానించుకున్నటువంటి తరుణంలో 1938 సంవత్సరంలో దేవదాసాయి గారిని ప్రభు సేవ కొరకు పిలిచారండి. అప్పుడు రాజమండ్రి ప్రాంతాన్ని విడిచిపెట్టి వారు కాకానీ తోటకు రావడం జరిగింది. కాకానీ తోటలో అద్భుతమైనటువంటి సేవ చేసేవారు, ఘనంగా ప్రభు కొరకు వారు ముందుకు సాగిపోతున్నటువంటి పరిస్థితులు అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంత పెద్ద పరిచర్య, ఇంత ఘనమైనటువంటి పరిచర్యను మీరు గమనిస్తున్నట్లయితే దేవుడు వారిని పిలిచినటువంటి పిలుపు మనకు అర్థమవుతుంటుంది అన్నమాట. ఎంత భారమైనటువంటి పరిచర్య అని చేసాడు మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, దేవుడు 1938 సంవత్సరంలో వారిని పిలిచినప్పుడు వారు ఏం చెప్పారంటే, ఒక దర్శనాన్ని చూపించారట. ఆ దర్శనం ఏంటంటే, వారు గాలిలో బంగారు అక్షరాలతో బైబిల్ మిషన్ అనే ఒక నేమ్ చూశారట. ఆ నేమ్ ఎప్పుడైతే చూసారో అదే పేరును తన పరిచర్యకు పెట్టాడు, బైబిల్ మిషన్ అని చెప్పేసి. అంతా ఊడ్చేసరికి చాలా టైం పడుతుంది, సమర్పించుకుని వస్తారమ్మా. తుడవాలి, ఓడవాలి, అసలు ఎంత శుభ్రంగా ఎప్పటికప్పుడు. ఒక వారానికి ఎంతమంది వస్తారమ్మా? అమ్మ, ఒక వారం ఎంత రోజుకి? ఆదివారం ఎంతమంది అటెండ్ అవుతారు? సచ్చిన్ రెండోస్ అన్నారు కదా, ఒక 50,000 మంది వస్తారా? అసలు రేపు వచ్చి చూడు, రేపు రావాల్సింది. రేపు వచ్చి చూడు, 50,000 మంది
భోజనాలు మళ్ళీ వాళ్ళకి ఆ రెండో శనివారం సోమవారం ఆదివారం భోజనాలు, భోజనం పైకి మూడు స్టేజ్లు, మళ్ళీ కింద కాదు ఆకుల మీద ప్లేట్లు పెట్టి కూకోవటం బల్లలో. దేవదాసయ్య గారు స్థాపించిన ఫస్ట్ చర్చ్ ఇది. అయ్యారు ఎక్కడ ఉండేవారు దేవదాసయ్య గారు? తెలియదు ఎక్కడ ఉండేవారు ఆయన. ఎక్కడ మరి రాజమండ్రి అన్నారు అప్పుడు, మరి అసలుకే సేవకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేవారు కదా. అది అసలు రేపు నువ్వు రెండో శనివారం సోమవారం ఇక్కడ ఎవరు నడిపిస్తున్నారమ్మా ప్రజెంట్? ప్రజెంట్ భాస్కర్ ఎవరు? బాబాయ్ గారయ్య. బాబు గారా? బాబాయ్ గారని. దేవదాసయ్య గారికి ఏమైనా రిలేషనా లేకపోతే మినిస్ట్రీలో ఉన్నా? అబ్బో ఎంత జనం అనుకుంటున్నా, ఎంత పాస్టర్లు అనుకుంటున్నా. అసలు రేపు రా నువ్వు, అసలు రేపు ఏం 50-60 మంది ఎంత అసలు చూసి ఎంతమందో పనోళ్ళే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నటువంటి సమాధులు ఇవి సేవకుల యొక్క సమాధులు అండి. మంగుమూరి దేవదాసయ్య గారికి వివాహం కాలేదు, వారు సేవా పరిచర్యలో వారి యొక్క సాక్ష్యం ఏంటంటే మనము స్త్రీని ముట్టలేదట, సిరిని ముట్టలేదట, వారు పరిచర్య చేసినప్పుడు డబ్బును కూడా ముట్టుకోలేదని చెప్పి చెప్పుకొస్తూ ఉంటారు. ఇది మంగుమూరి దేవదాసయ్య గారి యొక్క సమాధి అండి, ఇదే ఆయన సమాధి. పక్కనే దగ్గర సేవకుల సమాధి, అంటే ఇతను తన తర్వాత ఎవరైతే సేవ చేశారో వారి సమాధులు కూడా ఇక్కడ కట్టబడ్డాయి అన్నమాట. అంటే వారికంటే కుటుంబం అనేది కొత్తగా ఏమి లేదండి. వారు ఏ తల్లికి పుట్టారో, ఏ తండ్రి పుట్టారో, వారే తన కుటుంబంలో ఉండేవారు తప్ప తనకు తర్వాత వివాహం అయ్యి పిల్లలు కండం అలాంటివి లేవండి. వివాహం కాకుండానే అద్భుతమైనటువంటి సేవను వారు జరిగించారు. ఇప్పుడు తన తర్వాత చేసేటువంటి సేవకులు యొక్క సమాధులు అవి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి చర్చిలో క్లీన్ చేస్తున్నారట, వెళ్ళినట్లేదు. ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వారిని చర్చిలోకి వెళ్ళకుండా ఈ ప్రేయర్ హాల్కి తీసుకుని వచ్చేస్తున్నారనమాట. అమ్మ మీరు ఇక్కడే ప్రార్థన చేసుకుని మీరు వెళ్ళండి, ఈరోజు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పి చెప్పుకొస్తూ ఉన్నారు. నేను పర్మిషన్ తీసుకుని వెళ్ళాలనుకోండి, మళ్ళీ ప్రేయర్ హాల్ కూడా వచ్చాను ఒకసారి ఎలా ఉందో చూద్దామని. ఇది ఫ్రెండ్స్ మల్లటోళ్ళకి ఒక చర్చ. ఇది చెప్పాలంటే వీరికి ప్రార్థన చేసుకోవడానికి స్పెషల్గా ఒక ప్రేయర్ హాల్ కింద దీన్ని పెట్టుకున్నారనమాట. చాలామంది వచ్చారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వారు వెళ్తూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటిది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అవి బుక్స్ అండి, అవి మంగుమూరి గారు దేవదాసాయి గారు రాసినటువంటి బుక్స్, తర్వాత భక్తుల యొక్క చరిత్రలు, దేవదాసాయి గారి యొక్క సాక్ష్యాలు కూడా ఈ యొక్క పుస్తకంలో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, తన ద్వారా రచించబడినటువంటి వాటిని కూడా మనం గమనించవచ్చు అన్నమాట. మీరు గమనించారు, ఒక సహోదరుడు అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ సమాధుల ముందు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ప్రార్థన ఎక్కడైనా చేయొచ్చు, ఏ ప్రాంతంలోనైనా చేయొచ్చు. అయితే ఆయన సమాధుల ముందు మోకరించి ఇలా ఎంతవరకు బైబిల్ సమర్థిస్తుంది అంటారు? అంటే ఆయన మోకరించినప్పుడు దేవదాసాయి గారి సమాధి ముందు మోకరించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ఆ రెండు చేతులు ఆ విధంగా చాపి సమాధి వైపు చూపిస్తూ ఆయన ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు అన్నమాట. ఫ్రెండ్స్, ఇది క్రైస్తవులు చేసేటువంటి భక్తి కాదు చెప్పాలంటే. అందుకే నాకు చాలా బాధేస్తుంది. ఇంత లోథరన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడని సంగతి మనకు తెలుసు. దేవదాసయ్య గారు ఆర్సీఎం యొక్క మూలాలు లోథరన్లో కనిపిస్తూ ఉంటాయి, లోథరన్ మూలాలు బైబిల్ మిషన్లో కనిపిస్తున్నాయని చెప్పేసి అనడం తప్పదేమో అనిపిస్తుంది. చూడండి ఒకసారి దేవదాసయ్య గారి యొక్క ఫోటో, ఇలా రాట్లకు పెట్టి దండలేసి ఇది పూజించినట్టుగా అనిపించట్లేదు చెప్పండి. ఫ్రెండ్స్, ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఇంత అద్భుతమైన బలమైన పరిచయం చూసి నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఆనాడు వారు ఆయన చేసినటువంటి సేవ ప్రతిఫలంగానే ఈరోజు లక్షల మంది విశ్వాసులు సంపాదించగలిగింది బైబిల్ మిషన్. అయితే దేవదాసయ్య గారి యొక్క సమాధి ఇక్కడ పెట్టడం వల్ల వచ్చేటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో సమాధి ముందు మోకాల మీద ఉండి మోకరించి ప్రార్థన చేస్తుంటే నాకు బాధేసిందండి, చాలా బాధేసింది. యేసన్ గారి సమాధి చచ్చి ముందు ఎందుకు పెట్టొద్దు అన్నాడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఆయన చాలా ముందు చూపు అన్నమాట. నన్ను కూడా సమాధి ఇక్కడ చేస్తే నన్ను పూజిస్తారు ఈ ప్రజలు, నా దగ్గరికి వచ్చి మొక్కుతారు ఆ ఉద్దేశంతో దూరంగా పడేయమంటే దూరంగా పడేసిన ఇప్పటికి వెళ్ళి ఆ సమాధి ముందు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు కొంతమంది. ఫ్రెండ్స్, ఎనీవే సేవ బలంగా జరిగింది,
దేవదాసయ్య గారు నేను చచ్చిపోయిన నేను చనిపోయిన తర్వాత నా సమాధి దగ్గర మీరు మోకరించి ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆయన చెప్పలేదు. అలాగని చెప్పి ఎస్ఎన్ గారు కూడా చెప్పలేదు. ప్రజలు భక్తి లేనటువంటి వారు ఏం చేస్తారంటే కాస్త మూర్ఖంగా ఆలోచన చేస్తూ ఉంటారు. తప్పు అండి, విగ్రహార్థం అనేది క్రైస్తవం ఉంది, క్రైస్తవుడు విగ్రహార్థం జోలికి వెళ్ళకూడదని సంగతి తెలుసు కదా మనకి, జాగ్రత్త పడతాం.